హలో మామా. చెప్పలేడు ఏమి నా కూతురు ఎట్టున్నది? నీ కూతురు బాగానే ఉండదు, కానీ అదే నీ కూతురు గర్భవతి కదా, అదే మన హాస్పిటల్ కాడికి పోతే ఆడపిల్ల పుట్టబోతున్నదని చెప్పినారు, అందుకని అపార్షన్ చెప్పి అనుకోండి మామా. కాదురా, ఏమిటికి ఎవరు సాగుతారు మామా ఆడపిల్లనే? కాదురా, మగ పిల్లోడు ఎంత అనవ తింటాడో ఆడపిల్ల కూడా అంతే తింటుంది. మరి ఆడపిల్లని ఏమిటికి వద్దంటున్నావు నువ్వు? కాదు మామ, ఎవరిచ్చారు మామ కట్నాల లచ్చలు లచ్చలుక? కాదురా, అందుకని వద్దంటున్నా ఆడపిల్లనే. అదే మగ పిల్లోడు పుడితే మా వంశం పేరు కూడా నిలబడతలే మామ. కాదురా, మగాడి వల్ల ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో నీకు తెలుసా? అవన్నీ మాకు తెలియదు మామ. నాకు మాత్రం ఆడపిల్ల వద్దు, నీ కూతురికి మాత్రం అభాషణ చేపిస్తా. కాదురా, నేను చెప్పినాక మళ్ళీ చెప్పిరా? కాదురా, పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఆడవాళ్ళు తాగుతారా మగవాళ్ళు తాగుతారా? సారాయ్యా, ఆడ వైన్ షాపుల కాడంతా మగోళ్ళే కదా మామ, ఆడవాళ్ళు ఎందుకు వచ్చారు? కాదురా, సారా ఎంత తాగి ఆరోగ్యం పాటు చేసుకున్నది మగవాళ్ళ ఆడవాళ్ళ? మగోళ్ళే కదా. కాదురా, నీకు పుట్టిన కొడుకు ఒకటి తాగుడు పోతాడు, ఆరోగ్యం బాగాలేక సచ్చే? ఏమి నా కొడుకు పుట్టినాడు, ఒట్టి తాగుడు పోతున్నా కొడుకు పుట్టి సచ్చినాడు అనుకుంటా మామా? సరేలే, ఒకటి అయిపోయింది. సాగురా, లోకంలో ఏడబట్టిన పేకాట ఆడేది మగవాళ్ళ ఆడవాళ్ళ? కాదు మామా, పేకాట వేలు వేలు పెట్టి లక్షలు పోగొట్టుకొని సంసారాలు కూడా పోగొట్టుకుంటున్నాను మామా మగవాళ్ళు పేకాట ఆడే. కాదురా, ఆ పేకాట ఆడే వాళ్ళల్లో నీ కొడుకు ఉంటే? ఏమి నా కొడుకు పుట్టినాడు, చెడబుట్టింది నా కొడుకు అనుకుంటా మామా? కాదురా, మగపిల్లోడు పుట్టినప్పటి నుంచి వాడు చచ్చిపోయేంత వరకు వాడికి అనుక్షణము ప్రమాదమైనటువంటి గండాలేరా? ఏం గండాలు మామా, మాకు వంశం పేరు తెచ్చంలా వాడా? ఏమిటిరా వాడు నువ్వు తెచ్చేది నా కోశపాత్ర పేరా? పుట్టబోయేవాడు దరిద్రుడైతే కాదురా, బయటకు వచ్చి చెడు సావాసాలు చేసి మందు అలవాటు నేర్చుకొని రోజు మందు తాగి నీ వంశానికి అపకీర్తి తెచ్చారా వాడు? కాదురా, మానభంగాలు చేసేది మగవాడు, హత్యలు చేసేది మగవాడు. కాదురా, మిగతా ఆడపిల్లలను ఏడిపించేది మగవాడు. కాదురా, పేకాటాడేది మగవాడు, సారాయి తాగేది మగవాడు. కాదురా, తల్లిదండ్రులు కష్టపడి సంపాదించినటువంటి ఆస్తులను సరిగా పంచకపోతే మెడితో కొట్టి బయటికి తరిమేది మగవాడు. కాదురా, ఓడి పెళ్లి చేసుకొని పిల్లం పక్కలేక రాగానే తల్లిదండ్రులను మెడితో కొట్టి బయటికి వేసేది మగవాడు. కాదురా, ఊర్లమ్మిడిపడి అందరితో రౌడీజం చేసి రచ్చలు తెచ్చేది మగవాడు. దొంగతనాలు చేసేది కూడా మగవాడేరా? కాదురా, వాహనాలు నడిపి యాక్సిడెంట్లు అయిపోయి ప్రాణాలు పోగొట్టుకునేది కూడా మగవాళ్ళేరా? కాదురా, ఎవరినన్నా లవ్ చేసి ఆడపిల్లలను దింకొమ్మయ్యేది కూడా మగపిల్లలేరా? ఓయమ్మ, ఏంది మామ ఇన్ని ప్రమాదాలు ఉన్నాయే మగపిల్లలకే? కాదురా, పుట్టే ప్రతి ఒక్క మగపిల్లాడు వంశం పేరు నిలబెట్టర్రా. ఏం మామా, నీకు పుట్టిన నీ కొడుకు మంచి ప్రయోజకుడైతే నీ వంశం పేరు నిలబెట్టినట్టు, లేకపోతే నీ వంశాన్ని మొత్తాన్ని సర్వ నాశనం చేసినట్టురా ఆ మగపిల్లోడు. చిన్నప్పటి నుంచి సాకి సత్తరిస్తే ఆ మగపిల్లోళ్ళు పెళ్ళాం వచ్చిందని ముసలిళ్ళు అయినారని పెద్దోళ్ళు వాళ్ళ దగ్గపోయి అనాథాశ్రమంలో ఇసిపెట్టేది కూడా మగపిల్లలే. ఓయమ్మ, ఆడపిల్ల కన్నా మగపిల్లోని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలే. కాదురా, ఈ రోజుల్లో ఆడపిల్లలు ముక్కు ముఖం బాగుండి మంచి గుణవంతురాలు అయితే చాలు, పెద్ద పెద్ద గొప్పలు కూడా కట్నం లేకుండా చేసుకోబోతున్నారా? ఆమె అందవికారంగా ఉండి ప్రయోజకురాలైతే ఎవరైనా సరే ఆమెను పెళ్లి చేసుకునే దానికి ముందుకు వచ్చా ఉండారా? కాదురా, పిచ్చినా కొడక ఆడపిల్ల పుడితే ఆమెకి కట్నాలు ఇవ్వాలనే సమస్యను సమస్య కాదనుకుంటే ఆడపిల్ల అని ఉత్తిమురా. ఒరే పిచ్చి నా కొడక, ఇంకొక మాట చెప్తున్నా గుర్తు పెట్టుకో, పుట్టబోయే ప్రతి ఆడపిల్లకి తండ్రులు అంటే అంత అపారమైనటువంటి ప్రేమరా. కన్న తండ్రిని గొడ్డలతో నరికి చంపేసిన కన్న కొడుకని పేపర్లో చూస్తా ఉన్నాము, టీవీలో చూస్తా ఉన్నాము. కాదురా, తండ్రికి తగ్గ తనయుడు పుట్టేది నూటికి కోటికి ఒకరేరా. కాదురా, ఆడపిల్ల నువ్వు సచ్చినంత వరకు ప్రేమగా నానానే అంటాదిరా, మగపిల్లడట్టు కాదురే. అదో ఆస్తులో వాటా ఈగిపోతే మెట్టుతో కొట్టి బయట దిగుతా నిన్ను. కాదురా, ఆడపిల్లలతో ఇన్ని భయాలు ఉండవురా నీక. మామా, నాకు ఆడబిడ్డ కావాలి మామా.